అందరికీ నమస్కారం మనము వండుకునే విధానం మార్చుకుంటే మనకున్న అనేక రకాల సమస్యలు మందులు లేకుండా తగ్గుతాయని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ మార్పు వంటల్లో ఉప్పు నూనెలు కాస్త మసాలాలు చింతపండు ఇట్లాంటివి లేకుండా ఆరోగ్యకరమైన వంటలు చేసుకోమని నేను చెప్తూ ఉంటాను కానీ చాలామంది పూర్తిగా మనం తగ్గించి వేసుకు తింటూ ఉంటారు కానీ కొంతమంది వాళ్ళ నిగ్రహం బాగా ఉండి జబ్బులు మందులు లేకుండా తగ్గాలని శ్రద్ధతో కోరికతో నేను చెప్పినట్టు ఉప్పు నూనె లేని ఆహారాన్ని మా వీడియోస్ యూట్యూబ్లో చూసుకుని వంటలు చేసుకుంటూ ఉంటారు ఎంతైనా ఉప్పు వేసిన వంటలు రుచి వేరుగా ఉంటుంది ఉప్పు లేని వంటల్లో ఎన్ని మార్పులు చేసి పాలు పోసి పెరుగులోసి కాస్త ఆపులు పీపులుపు టమోటాలు కొబ్బరి పాలు ఇట్లాంటివి అనేకం వేసినప్పటికీ రుచిలో డిఫరెన్స్ అనేది బాగానే తెలుస్తుంది ఉప్పు లేని వంటలు లేనట్టుగానే ఉంటాయి ఉప్పు ఉన్న వంటలు ఉప్పు ఉన్నట్టుగానే ఉంటాయి కానీ మనం ఏదో ఒక లక్ష్యం కోసం కాస్త నోరు కట్టుకున్నట్లు ఉప్పు లేని వంటలు తినేటప్పుడు కొంచెం బాగోనప్పుడు కొంచెం తక్కువ తినాలనిపిస్తుంది కొంచెం బాగున్నప్పుడు కొంచెం ఎక్కువ తినపేయాలనిపిస్తుంది ఒక్కొక్క రోజు కానీ ఈ ఉప్పు లేని కూరలు పుల్కాల్లో పెట్టుకు తింటూ చాలామంది బరువు తగ్గించుకోవాలి షుగర్ తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు అన్నం పూర్తిగా మానేయమంటాం ఒక కప్పు పెరుగు కూడా తినమంటూ ఉంటాం ఈ పుల్కాలు ఉప్పు లేని కూరలు తినేవారు కానీ లేకపోతే కూరలు ఉప్పు లేకుండా వండుకుని అన్నంలో కొంత తినేవారు కానీ వీళ్ళందరికీ ఈ ఉప్పు లేకుండా పూర్తిగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళకి కానీ బాగా నైంటీ పర్సెంట్ ఉప్పు నూనెలు తగ్గించి చప్పగా చేసుకు తినేవాళ్ళకి కానీ ఆ వండుకున్న కూరల్లో లోటు ఎక్కువ తెలియకుండా మీరు సులువుగా తినటానికి ఒక టెక్నిక్ని ఈరోజు మీకు అనమాట అదే పెరుగు చట్నీ చేసుకుని తీసుకుంటే ఈ పెరుగు చట్నీ నంచుకోవటం ద్వారా చాలా సులువుగా మీరు తినచ్చు అనమాట ఆ కూరలను కూడా మధ్య మధ్యలో నంచుకోవచ్చు దాన్ని అది ఎలా చేసుకోవచ్చో తెలుసండి ఇది అందరికీ తెలిసిందే చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం కోసుకోండి సన్నగా అంటే పెసరట్టు మీద వేయాలంటే ఎలా కోస్తారండి ఉల్లిపాయ ముక్కలు అట్లా అన్ని ఉల్లిపాయ ముక్కలు ఒకటి రెండు పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉన్న రకాలు తెచ్చుకొని కొంచెం వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఈ రెండుకి కాస్త కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోండి మూడు రకాలైన నాలుగు కీరా దోసకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేయండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఎప్పుడన్నా చూడండి మనం చిన్న చిన్నగా అట్లా కట్ చేసుకుంటాం అట్లా ఆవకాయ పట్టాలంటే కూడా అట్లా చిన్న ముక్కలుగా క్యారెట్ ముక్కలు కట్ చేయండి బాగా చిన్న చిన్న ఈ నాలుగుటి మీద ఒక కాయి నిమ్మరసం పిండేసేసేయండి రసం కాసేపు అట్లా ఉంచేసి దీన్ని అంటే తయారు చేసి అట్లా పెట్టుకుని ఇక పెరుగులో కలపాలన్నమాట మామూలుగా పెరుగు మనకి ఈ రోజుది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కానీ మిగిలిన పెరుగుని సాయంకాలం వరకు బయట పెట్టేయండి సాయంకాలం మిగిలిన పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే రేపు లైట్గా పులుస్తుంది అనమాట ఈ పుల్ల పెరుగు తీసుకుంటే బాగుంటుందన్నమాట ఈ పుల్ల పెరుగులోకి అంటే ఉప్పు లేని లోటు అసలు అనిపించదు అది పర్మనెంట్ అయి పులిసినప్పటికీ అందులో ఉపయోగపడే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు లాక్టోబ్యాసిల్లస్ బ్యా బ్యాక్టీరియాలు చాలా మంచి బ్యాక్టీరియాలు డెవలప్ అవుతాయి రక్షణ వ్యవస్థకి అలా పనికొస్తుంది ఆ పెరుగు కానీ తీయటి పెరుగులో చప్పదనం తెలుస్తుంది ఈ పుల్లటి పెరుగులు లోటు అసలు తెలియదు అనమాట ఈ నిమ్మరసంలో ఓరపెట్టిన ఈ ఈ ముక్కలు నాలుగు ఉన్నాయి చూసారా దీన్ని ఆ పుల్ల పెరుగులో కలుపుకొని మీరు చక్కగా చట్నీ ఇలా అంటే పెరుగుతో ఉల్లి చట్నీ అంటారు కదా మీకు పలావులు బిర్యానీలతో పాటు ఇట్లా ఇస్తుంటారు ఫంక్షన్స్లో పెడతారు రెస్టారెంట్లో కూడా ఇస్తుంటారు కదా దాన్ని ఒక ఈ కప్పుడు అట్లా తీసుకొని ఒక స్పూన్ పెట్టుకుని భోజనం దగ్గర పుల్కా కూరలు పెట్టుకున్నప్పుడు ఇది కూడా పెట్టుకోండి పుల్కా కూర పెట్టుకుని తినేటప్పుడు మధ్య మధ్యలో ఒక స్పూన్ ఈ పెరుగు చట్నీ కూడా ఉల్లి చట్నీ కూడా అట్లా నోట్లో పెట్టుకుని నంచుకుంటుంటే అలా చాలా బాగుంటుంది కొంతమంది ఉల్లిపాయ తినకుండా ఆధ్యాత్మిక సాధనలో ఉండేవారు మేము చెప్పినందుకు కూడా ఉల్లిపాయ మానేసి ఉంటారనుకోండి ఉల్లిపాయ బదులుగా క్యాబేజీ చిన్న కట్ చేసి కొంచెం ఎక్కువ కాకుండా తగ్గించుకోండి ఇక కీరా దోసకాయ మొక్కలు ఎక్కువ వేసుకుంటే అంత ఇబ్బంది అనిపించదనమాట అట్లా కీరా దోసకాయ మొక్కలు కొత్తిమీర నిమ్మరసం కలిపేసి క్యాబేజీ చిన్నగా ఊరికే ఇంత క్యాబేజీ అట్లా చిన్నగా తురిమేసి కలిపితే పచ్చి క్యాబేజీ దోషమేం కాదు అంతవరకు మనం ఎక్కువ ఏదో ఇంత కూరలాగా తినేటప్పుడు వేడి చేయకుండా పచ్చి క్యాబేజీ తినకూడదు కానీ అలాంటి వారు ఉల్లి చట్నీలు కొంత వాడుకున్నా దానివల్ల హాని ఏమీ జరగదు అలా కలుపుకుని రోజు ఇట్లా న్యాచురోపతి ఫాలోవర్స్ ఉప్పు లేకుండా తినేవారు భోజనంలో కప్పు విడిగా పెరిగాక తినక్కర్లా మనం ఇలాగే పెరుగు చట్నీ కూరతో పాటు తినేసాం అనుకోండి అన్నం తింటలేదు కదా పుల్కా కూరలు తినేవాళ్ళందరికీ ఒట్టి పెరుగు తినే బదులు ఉల్లిచట్నీ చట్నీ ఇట్లా చేసుకుంటే చాలా సులువుగా అనిపిస్తుంది అనమాట అంటే కూరల్లో ఉప్పు లేని లోటుని ఇది నంచుకున్నప్పుడు ఇది పుల్ల పుల్లగా పచ్చిమిరకాయ ఉల్లిపాయలు ఉండేసరికి ఈ టేస్ట్కి ఆ టేస్ట్ ఇబ్బంది అవ్వకుండా మీరు కర్రీస్ బాగా తినేయగలుగుతారు అది టేస్ట్గా ఉన్నా లేకపోయినా దాని లో తోటు మన మీద పడకుండా ఆ భోజనం బాగా తినేటట్టు ఈ పెరుగు ఉల్లి చట్నీ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అందుకని ఇది ఎవరైనా వాడుకోవచ్చు దానివల్ల నష్టమేమీ లేదు లాభాలే తప్ప అంచేత ఇలా టెక్నిక్స్ని మీకు కొన్ని అందిస్తే మన ఫాలోవర్స్ ఇంకొంచెం బాగా ముందుకెళ్తారు వెనకడ గేయకుండా ఆరోగ్యాన్ని పొందుతారు మనందరం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించటమే లక్ష్యం కదా అందుకని ఉన్ననాడు ఇంకోళ్ళ మీద ఆధారపడకూడదు మందులు హాస్పిటల్ జోలికి వెళ్లకుండా కాస్త ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి మంచి టెక్నిక్స్ అన్నీ మనం ఇలాంటివి తెలుసుకుంటూ ఉన్నాం కాస్త ఆచరణలో పెడతారని ఆశిస్తూ నమస్కారం